ఎలక్ట్రికల్ వాహనాలు క్లీన్ ఎనర్జీ స్టోరేజ్ కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది ఈ డిమాండ్ కి సరిపడా లిథియం సప్లై చేయడం సాధ్యమయ్యే పనేనా లిథియం కనుల తవ్వకాలు ఎంతవరకు పర్యావరణ అనుకూలం ఇప్పుడు ఈ ప్రశ్ననే ఉత్పన్నమవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నటువంటి డిమాండ్కు సరిపడా లిథియం ను సప్లై చేయడానికి ఆస్ట్రేలియా సిద్ధమవుతుందా ఆస్ట్రేలియాలో లిథియం గనుల తవ్వకాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి అక్కడ చిన్న తరహా మైనింగ్ కొనసాగుతుందా గ్రీన్ బుషెస్ ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం గనిగా అవతరించింది ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాలకు క్లీన్ ఎనర్జీ స్టోరేజ్కి పెరుగుతున్నటువంటి డిమాండ్కు సరిపడా లిథియం ను సప్లై చేయడానికి ఆస్ట్రేలియా సిద్ధమవుతుంది ఇది శిలాజ ఇంధనాలను తగ్గించేందుకు సహాయపడుతుంది కానీ లిథియం కనుల తవ్వకాలు ఎంతవరకు పర్యావరణ అనుకూలమన్న ప్రశ్న ఎదురవుతుంది పశ్చిమ ఆస్ట్రేలియాలో పెరితి నుంచి దక్షిణంగా మూడు గంటలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే సౌత్ వెస్ట్రన్ హైవే పక్కన చారిత్రాత్మక మైనింగ్ పట్టణం గ్రీన్ బుషెస్ వెనుక ఉన్నటువంటి ప్రాంతంలో భూమిపై విస్తారమైనటువంటి లోతైన బూడిద రంగు గొయ్యి కనిపిస్తుంది అదొక పాత తగరపు గని దాన్ని పీట్ అంటారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అక్కడ ఒక ఫౌండు తగరం దొరికింది అప్పటి నుంచి ఒక శతాబ్దం పాటు అక్కడ తగరం తవ్వకాలు కొనసాగాయి రాను రాను గనులు తవ్వేటువంటి పద్ధతులు మారాయి ఓపెన్ కట్ మైనింగ్ ప్రారంభమైంది దాంతో పంతొమ్మిది వందల ఎనభైలో గ్రీన్ బుషెస్ ప్రాంతంలో మరొక లోహం బయటపడింది అదే లిథియం గని యజమానులకు వెండిలా తెల్లగా మృదువుగా ఉండేటువంటి క్షార లోహం భౌగోళిక వింతల్లో ఒకటిగా తోచింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ చిన్న తరహా మైనింగ్ ప్రారంభమైంది ఈ లిథియం ను గాజు తయారీ ఉక్కు సిరామిక్ లోహ మిశ్రమాలు వంటి పరిశ్రమలలో ఉపయోగించేవారు కొన్ని దశాబ్దాల తరువాత వాతావరణ మార్పుల ప్రభావం గురించి మాట్లాడుతున్నటువంటి సమయంలో పెట్రోల్ కార్లకు బదులుగా ఎలక్ట్రికల్ వాహనాలు వాడాలని ప్రభుత్వాలు కోరుతుండడం దేశాల శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తుండటంతో గ్రీన్ బుషెస్లో లిథియం గని కొత్తగా ప్రాముఖ్యతను సంతరించుకుంది నేడు కార్నవాల్ తగరపు గొయ్యి వ్యాపార అవసరాలు మూతపడింది ఇక గ్రీన్ బుషెస్ ప్రపంచంలో అతిపెద్ద లిథియం కనిగా అవతరించింది రెండేళ్లలో ఆస్ట్రేలియా స్పాడ్యుమీన్ ధరలు పదింతలు పెరిగాయి ఇక స్పాడ్యుమీన్ అనేది లిథియం అధికంగా ఉండేటువంటి ముడి పదార్థం దీన్ని శుద్ధి చేసి ల్యాప్టాప్ ఫోన్ ఈవీ బ్యాటరీలలో వాడతారు రెండు వేల నలభై నాటికి ప్రపంచ దేశాలు ప్యారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకోవాలంటే లిథియం డిమాండ్ నలభై రెట్లు పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అతిపెద్ద లిథియం సరఫరాదారుగా అవతరించింది అయితే కర్బన ఉద్గారాలు తగ్గించడానికి లిథియం ఒక ప్రత్యామ్నాయం అయినప్పటికీ లిథియం తవ్వకాలు ఎంతవరకు పర్యావరణ అనుకూలం ఇది ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న రెండు వేల ఇరవై ఒకటిలో గ్రీన్ బుషెస్లో తవ్వినటువంటి లిథియం మాత్రమే ప్రపంచ ఉత్పత్తిలో ఐదవ వంతు అంటకంటే ఎక్కువగా తూగింది ఇది ఇంకా పెరుగుతుందని అంచనా రెండు వేల పంతొమ్మిదిలో ఈ గని యజమానికి లిథియం సైట్ పరిమాణాన్ని రెట్టింపు చేసుకునేందుకు అనుమతి లభించింది ఇది పూర్తయితే రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవు ఒక కిలోమీటర్ వెడల్పు నాలుగు వందల యాభై ఐదు మీటర్ల లోతు ఉంటుంది గ్రీన్ బుషెస్ కాకుండా పశ్చిమ ఆస్ట్రేలియాలో మరో నాలుగు లిథియం గనులున్నాయి ఆరవది ఉత్తర ఆస్ట్రేలియాలోని డార్విన్ పక్కన ఉంది దీని ఆపరేషన్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ప్రారంభమైంది మరో రెండు గనులు అభివృద్ధి దశలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచంలోని దాదాపు సగం లిథియం ఈ గనుల నుంచే సరఫరా అయింది ఉప్పు నీటి గుంటల నుంచి లిథియం ఉత్పత్తి ఆస్ట్రేలియా తర్వాత చిలీ చైనాలు ఎక్కువగా లిథియం ను సరఫరా చేస్తున్నాయి ఈ రెండు దేశాలు ఉప్పు నీటి గుంటల నుంచి లిథియం ను ఉత్పత్తి చేస్తున్నాయి రాబోయే కొన్ని సంవత్సరాలలో ఇది మారుతుంది దక్షిణ అమెరికాలో లిథియం ట్రయాంగిల్ అని పిలిచేటువంటి చిలీ అర్జెంటీనా బొలీవియా లిథియం ఉత్పత్తిదారులుగా ఎదుగుతాయి ఈ మూడు దేశాల్లో ప్రపంచంలోని అధిక లిథియం వనరులు ఉన్నాయి ఇక భవిష్యత్తులో ఈ దేశాల నుంచి లిథియం ఉత్పత్తి పెరుగుతుందని అంచనా చిలీలో మాత్రమే ప్రపంచంలో పది శాతం లిథియం వనరులు ఉన్నాయి ఇక ప్రపంచ ఉత్పత్తిలో నాలుగొంతులు చిలీ నుంచే వస్తుంది ఇక బొలీవియాలో ప్రపంచంలోని ఇరవై నాలుగు శాతం లిథియం నిల్వలు అర్జెంటీనాలో ఇరవై ఒక్క శాతం నిల్వలు ఉన్నాయి అయితే ఈ దేశాల ఉత్పత్తి ఇంకా జోరందుకోలేదు ఈ దేశాలన్నీ లిథియంను గట్టి రాళ్ళు లేదా ఉప్పునీటి గుంటల నుంచి సంగ్రహిస్తున్నాయి ఇక హార్డ్ రాక్ నుంచి లిథియంను సంగ్రహిస్తే పర్యావరణ ప్రభావాల పరంగా మిగతా గనుల తవ్వకాలు దీనికి తేడా లేదు కానీ ఉప్పు నీటి గుంటలు పూర్తిగా వేరు లిథియం మైనింగ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి ఉదాహరణకు లిథియం అరుదైనటువంటి వనరు కాదని నిర్ధారణ అయిన ఇప్పటికీ చాలామంది అది అరుదుగానే నమ్ముతారు లిథియం కనుల విషయంలో ఆస్ట్రేలియాకు దక్షిణ అమెరికా దేశాలకు భౌగోళిక వ్యత్యాసాలున్నాయి అందువల్ల పర్యావరణ ప్రభావాలు కూడా భిన్నంగా ఉంటాయి చిలీ అర్జెంటీనా లాంటి దేశాల్లో ఎత్తులో ఉన్నటువంటి ఉప్పు నీటి గుంటలు అడుగున లిథియం ఉంటుంది కానీ అమెరికాలో లిథియం నిక్షేపాలు వందల ఏళ్ల క్రితం భూగర్భంలో ఏర్పడ్డవి ఇక పశ్చిమ ఆస్ట్రేలియాలోని పిర్బారా ఇల్గార్న్ క్రటాన్ నార్థర్న్ టెరిటరీలోని పైక్ క్రిక్ ప్రావిన్స్ ఫిన్లాండ్లోని జార్జిటౌన్ ప్రాంతం సెంట్రల్ విక్టోరియా మొదలైనటువంటి ప్రాంతాల్లో పురాతన లిథియం నిక్షేపాలు ఉన్నాయి ఇక శుద్ధి ప్రక్రియ పర్యావరణ హితంగా కాదు ఈ లోహాన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు అయితే ఆస్ట్రేలియాలో లిథియం ను వెలికితీసేటువంటి ప్రక్రియ ఇతర రకాల లోహాల మైనింగ్ల కన్నా భిన్నం కాదని నిపుణుల అభిప్రాయం వనరు ఉన్న చోట ఉపరితలాన్ని క్లియర్ చేసి రాయిని బ్లాస్ట్ చేస్తారు తర్వాత ప్రాసెస్ చేస్తారు సౌత్ అమెరికాలో ఉప్పు నీటి గుంటల అడుగున లిథియం ఇతర ఖనిజాలతో కలిసిపోయి ఉంటుంది గుంటలో నుంచి నీటిని బయటికి పంపుచేసి సూర్యరశ్మి కింద అది ఎండిపోయేంత వరకు వేచి చూసి ఆ తర్వాత లిథియం ను సంగ్రహిస్తారు ఒక టన్ను లిథియం ఉత్పత్తి చేయడానికి దాదాపు నాలుగు లక్షల పద్దెనిమిది వేల గ్యాలన్ల నీరు అవసరమవుతుంది లీకేజీ నీరు చిందడం లాంటి రిస్కులు ఇందులో ఉంటాయి పై విధంగా రెండు పద్ధతుల్లో లిథియం ను సంగ్రహించిన తరువాత దాన్ని మరింత శుద్ధి చేసి వాడుకకు అనుగుణంగా తయారు చేస్తారు నీటి గుంటల నుంచి సంగ్రహించినటువంటి ముడి పదార్థం లిథియం హైడ్రాక్సైడ్గా మార్చడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది బ్యాటరీలలో లిథియం హైడ్రాక్సైడ్ వాడతారు ఆస్ట్రేలియాలో గనుల నుంచి వెలికితీసినటువంటి రాళ్లను చేసి కాల్చి స్పాడ్యుమిన్ తయారు చేస్తారు సుమారు ఆరు శాతం లిథియం కలిగినటువంటి ఈ పదార్థాన్ని శుద్ధి ప్రక్రియ కోసం ఆస్ట్రేలియా నుంచి చైనాకు రవాణా చేస్తారు ప్రపంచంలో అరవై శాతం లిథియం ఎనభై శాతం లిథియం హైడ్రాక్సైడ్ చైనాలో శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి అవుతుంది కాగా ఇటీవలే పశ్చిమ ఆస్ట్రేలియా స్థానికంగా శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసే దిశగా యోచిస్తుంది ప్రస్తుతం ఈ దిశలో మూడు ప్రతిపాదనలు ఉన్నాయి అయితే శుద్ధి ప్రక్రియ కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు కర్బన ఉద్గారాల నుంచి విముక్తి పొందేందుకు లిథియం లాంటి లోహాలను ఉపయోగించడం తప్ప వేరే గత్యంతరం లేదు కానీ ఈ లోహాల ఉత్పత్తి కూడా పర్యావరణానికి హాని చేసేదే ఉదాహరణకు ఫిన్నింగ్స్ లిథియం ప్రాజెక్టు గని అవక్షేపాల సమీపంలో సముద్ర పాయలను కలుషితం చేశాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు అలాగే తుఫాన్లు భారీ వర్షాలు సంభవించేటువంటి ప్రాంతాలలో లిథియం నీళ్లలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు రెండు వేల ముప్పై నాటికి ఒక కోటి టన్నుల సీవోటు ఉద్గారాలు హార్డ్ రాక్ లిథియం మైనింగ్ వల్ల వెలువడనున్నాయని కొన్ని అంచనాలున్నాయి అయితే శుద్ధి ప్రక్రియ కోసం విదేశాలకు పంపించకుండా గనులకు దగ్గరగా శుద్ధి కర్మాగారాలు నిర్మిస్తే రవాణా ద్వారా వెలువడేటువంటి కర్బన ఉద్గారాలు చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు మరోవైపు లిథియం ఉత్పత్తి అమాంతం పెరిగిపోతే డిమాండ్ కన్నా సప్లై ఎక్కువైతే లిథియం నిల్వలు పెరిగిపోతాయని అప్పుడు బ్యాటరీ వేస్టేజ్ లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు లిథియం ఉత్పత్తిని రెగ్యులేట్ చేయడానికి వ్యవస్థలను చట్టాలను రూపొందించాలని వారు పిలుపునిస్తున్నారు అలాగే లిథియం బ్యాటరీస్ రీసైక్లింగ్ గురించి కూడా ఆలోచన వారు అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ కార్లకు బదులు ఎలక్ట్రికల్ వాహనాలు వాడాలని ప్రభుత్వం కోరుతుండడం దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు చేస్తుండడం గ్రీన్ బుషెస్లో లిథియం గని కొత్తగా ప్రాముఖ్యత సంతరించుకుంది లిథియం ఉత్పత్తి సమయంలో ఏర్పడేటువంటి సమస్యలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి